ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ప్రధానంగా పెద్దలు సుదీర్ఘ పోరాట అనుభవం ఉండి, పరిపాలన అనుభవం ఉండి, ప్రజా సమస్యలు తెలిసినోడు ఇవాళ పెద్దల సభకు పోటీ చేస్తున్నారు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు. ఇవాళ జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో పూర్వపు మెదక్ జిల్లా కూడా అందులో ఉంది. ఈ ప్రాంతంలో చదువుకున్న పట్టభద్రులందరూ కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే పెద్దలు జీవన్ రెడ్డి గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించాలి. ఇక్కడున్న ఓటర్లే కాదు, ఎక్కడెక్కడ ఓటర్లు ఉన్నారో తెలుసుకొని మెదక్ జిల్లా, పూర్వపు మెదక్ జిల్లాలో ఉన్న ఓటర్లు అందరినీ సమన్వయం చేసుకొని మన బంధువులు కరీంనగర్, నిజామాబాద్, ఇతర ప్రాంతాలలో ఉన్న పట్టభద్రులందరినీ కూడా వాళ్ళ ఓటర్ లిస్ట్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారానో వ్యక్తిగతంగానో సంప్రదించి ఇవాళ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులను అన్యాయంగా టీఆర్ఎస్ లో కలుపుకొని విలీనమైపోయింది. టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యమే లేకుండా శాసన మండలిలో చెయ్యాలని చెప్పి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. ఈ కుట్రను తిప్పికొట్టాలన్నా పేద ప్రజల గళం శాసన మండలిలో వినిపించాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారికి పట్టం కట్టాలి. అత్యధిక మెజారిటీతో గెలిపించడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని బ్రతికించాలి. పాత్రికే మిత్రులు కూడా ఆలోచన చేయాలి. ఎన్నికలలో గెలవాలనుకోవడం తప్పు కాదు, ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ చట్టసభలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను తన పార్టీలో చేర్చుకోవడమే కాకుండా పార్టీ విలీనమైందని రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీని కలిపేసుకున్నాని కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. ఇవాళ జీవన్ రెడ్డి గారు గెలిస్తే జీవన్ రెడ్డి గారికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. జీవన్ రెడ్డి గారు చూడని పదవులు కాదు, ఎమ్మెల్యేగా చేసిండు, మంత్రిగా చేసిండు, పార్లమెంట్ సభ్యుడిగా కేసీఆర్ మీదనే పోటీ చేసి కేసీఆర్ చావు తప్పి కన్ను లొట్టబోయింది అనుకునే పరిస్థితి కల్పించిన, పోరాటం చేసిన, నిబద్ధత కలిగిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఇవాళ జీవన్ రెడ్డి గారి గెలుపు మనకు అవసరం ఉన్నది, పేద ప్రజలకు అవసరం ఉన్నది. చట్టసభలో కాంగ్రెస్ పార్టీ గళం వినిపించడానికి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది. ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి శాసన మండలిలో పేద ప్రజల గళం విప్పించడానికి కేసీఆర్ కు భజన చేసేటోళ్లే కాదు, కేసీఆర్ బాజా భజంత్రి వాయించేటోళ్లు కూడా చట్టసభలో ఉండాలని చెప్పి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మిత్రులందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.